ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలనం బయటకు వస్తూనే ఉంటుంది కాకపోతే రాజకీయ నాయకులు మాట్లాడే మాటల్లో ఎక్కడో ఒక చిన్న పాయింట్ పట్టుకుంటారో అదే సంచలనంగా మారు ఇప్పుడు తాజాగా చిరంజీవి గారు ఎవరికి మద్దతు ఇచ్చారు ఎవరికి మద్దతిస్తారు అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి దీనికి కారణం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే అనేది కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాం సో ఏంటి అంటే ఇంతకుముందు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ముందు తర్వాత కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు కేంద్ర మంత్రిగా పనిచేస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పద్దెనిమిదిలో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోయింది తర్వాత ఆయన పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు మధ్యలో కొన్ని కొన్ని కారణాల రీత్యా పలుమార్లు వైసీపీకి సపోర్ట్గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం రెండు మూడు సార్లు భేటీ అవ్వడం ఇదంతా ఒక రకంగా చూసుకుంటే చిరంజీవి వైసీపీకి మద్దతు ఇచ్చారు అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆయన ఏమన్నారంటే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం సభలో మాట్లాడినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో బంధాలు స్నేహాలు వేరు అని పవన్ కళ్యాణ్ గారు చెబుతూ దీనికి ఉదాహరణగానే మెగాస్టార్ చిరంజీవి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు అని చెప్పి ఆయన మాట్లాడడం అంటే కుటుంబం మద్దతిచ్చారు కొందరు మద్దతు ఇచ్చారు అంటే ఎవరు చిరంజీవి అనేది ఆయన ఉద్దేశం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నమాట ఎందుకు ఇప్పుడు ఈ అంశం చెప్పుకొచ్చారు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే సిద్ధాంతాలు వేరు రాజకీయాలు వేరు స్నేహాలు బంధాలు వేరు అని చెప్పడం ఇక్కడ అయితే వాస్తవానికి ఇది ఇప్పుడు ఇక్కడ అవసరం లేదేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అవసరం లేదు తెలంగాణ రాజకీయాల్లో అవసరం ఉందని ఆయన భావించారేమో అందుకనే మాట్లాడారేమో కాకపోతే అక్కడ మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా అది చర్చ అవుతుంది కాబట్టి రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో జనసేనకి ఎంతవరకు మద్దతు ఉంది చిరంజీవి గారి మద్దతు అనేది ఒక ప్రశ్న వస్తుంది వైసీపీకి ఆయన మద్దతు ఇచ్చారని డైరెక్ట్గా చెప్పినట్టు అయింది పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక రకంగా సినీ పరిశ్రమ కోసం అది పాజిటివ్గా తీసుకున్న రాజకీయాల విషయంలో జనసేనకో లేదంటే రేపొద్దున్న జనసేన రాజకీయ భౌతంగానికో నెగిటివ్ అవుతుందా ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున మెగాస్టార్ చిరంజీవి గారు ప్రచారం చేస్తారా లేదా తన మద్దతు ఉందా లేదా అనేది ఏదో రూపంలో ఆయన మద్దతు తెలియజేస్తారా లేదా అని అనుకుంటున్న టైంలో ఈ తరహా వ్యాఖ్యలు అది కూడా కొత్తగూడెం సభలో ఆయన చేయడం వెనక ఏంటి అనేది ఒక రకంగా మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందా లేదా అనుకుంటున్న టైంలో వైసీపీకి మద్దతు ఇచ్చారు అని ప్రకటించడం ఒక పెద్ద చర్చ అయితే అవుతుంది